బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మనస్ ఒక అద్భుతమైన ఆటగాడు చాలా మెచ్యూర్గా ఏదైనా ఒక మాట మాట్లాడితే పాయింట్ లాగే విషయంలో కూడా మనస్ సూపర్ డూపర్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి ఎక్కడైనా ఆవేశపడాల్సిన సమయంలో కూడా తను ఆచితూచి ఆవేశాన్ని ప్రదర్శిస్తాడు ఒక రకంగా చెప్పాలి అంటే మానస్ వెల్ బ్యాలెన్స్డ్ ప్లేయర్ బిగ్ బాస్ హౌస్ కు ఎటువంటి ఆటగాడు కావాలో అటువంటి ఆటని ప్రదర్శించగలడు కానీ పింకి మాత్రం పూర్తిగా మానస్ ఆటను చెడగొడుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే పింకి మానస్ ను ఇష్టపడచ్చు తన మీద ఫీలింగ్స్ ని పెంచుకోవచ్చు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది ఒక మానస్ అని మాత్రం అనుకోకూడదు ఎప్పుడైనా సరే గేమ్ ని గేమ్ లా ఆడాలి బిగ్ బాస్ ట్రోఫీ నాకే కావాలి అన్న కాన్సెప్ట్ తో ఉండాలే తప్ప ఏదైనా సరే మానస్ తర్వాతే అని గనక అనుకున్నట్టయితే ఖచ్చితంగా మానస్ ఆటతో పాటు పింకి ఆట కూడా కింద పడిపోతుంది ఇక్కడ కూడా మానస్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అసలు చెప్పాలంటే టాప్ త్రీ కంటెస్టెంట్స్ లో మానస్ కూడా ఒకడు అలాంటిది ఇప్పుడు తన గ్రాఫ్ రోజు రోజుకి కింద పడిపోతుంది దీనికి గల కారణం పింకి కాజలన్నీ చెప్పుకోవాలి ఎందుకనంటే పింకి అనవసరంగా మానస్ చుట్టూ తిరుగుతూ అన్నం మజ్జిగ మజ్జిగివ్వనా అంటోంది అయితే మానస్ ఎప్పుడు కూడా పింకిని అవన్నీ చేయమని అడగలేదు కానీ పింకి మానస్ అలా చేస్తుందని రవి శ్రీరామ్ యానీ మాస్టర్ బ్యాచ్ అనుకుంటున్నారు దాంతో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో మానస్ గ్రాఫ్ పడిపోయినట్టే అర్థం చేసుకొని పింకి మానస్ను ఇంకా తను గ్రాఫ్ కింద పడేస్తుంది అయితే ఇక్కడ మానస్ కూడా పింకి చెప్పే విధంగా చెప్పాలి పింకి మా నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చింది నీ చేత సేవలు చేయించుకోవడానికి కాదు నేను చేయాలనుకున్న ఒకే ఒక పాయింట్ బిగ్ బాస్ ట్రోఫీని గెలవటం దానికోసం మన ఇద్దరం ఫైట్ చేద్దాం అని కొద్దిగా చెప్పే విధంగా చెప్తే బాగుంటుంది కానీ ఇక్కడ ఈ మాట అనడానికి కూడా లేదండి ఎందుకనంటే మానస్ చాలా సార్లు పింకి కి చెప్తూనే ఉన్నాడు పింకి నువ్వు నాకేమీ చేయకు నువ్వు నాకు పక్కనుండు అని చెప్తూనే ఉన్నాడు కానీ పింకి మాత్రం అతి ఉత్సాహంతో చేస్తున్న పనులకి ఇద్దరు గ్రాఫ్ కింద పడిపోతుంది వీళ్ళిద్దరికి తోడు కాజల్ కూడా మానస్ గ్రాఫ్ ని ఇంకాస్త దించుతోంది అయితే ఇక్కడ మానస్ పింకిల విషయంలో మానస్ వెనువెంటనే చేయవలసిన విషయం ఏంటి అంటే ప్రియాంక సింగ్ ను పక్కన కూర్చోబెట్టుకుని చాలా మంచిగా చాలా పొద్దు పొద్దిగా పింగి ఇక్కడ నుంచి మనం మన గేమ్ని స్టార్ట్ చేద్దాం నువ్వు నాకు అన్నం పానీయాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వంటే నాకు ఇష్టం అని ఒక్క మాట చెప్తే బహుశా పింకి తన గేమ్ తాను ఆడుకోవడమే కాకుండా మానస్ గేమ్ని డిస్టర్బ్ చేయరు ఏదైనా సరే పింకీతో కొద్దిగా మైండ్ గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది ఎందుకనంటే తను తొందరగా ఏది అర్థం చేసుకోలేదు ఫీలింగ్స్ ఉన్నాయి ఫీలింగ్స్ చెప్పడం తప్ప అంటూ తనలో ఉన్న లోపాలని తను హైలైట్ చేసుకుని బాధపడుతోంది పింకీ కానీ మానస్ మాత్రం అటు పింకీ మధ్య హౌస్ మేట్స్ మధ్య తన గేమ్ మధ్య నరిగిపోతున్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి